రాష్ట్రంలో అప్పులు ఎక్కువైపోయాయని ఇప్పటికే విమర్శలు తీవ్రమయ్యాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు అదే ఒరవడి కొనసాగుతోందని తాజా లెక్కలు స్పష్టీకరిస్తున్నాయి. రాష్ట్రాల లెక్కలను కాగ్ పరిశీలించి ఎప్పటికప్పుడు తన వెబ్సైట్ లో పొందుపరుస్తోంది. సాధారణంగా ఏప్రిల్ లెక్కలు మే నెలాఖరుకి వెబ్సైట్ లో ఉండాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల ఏప్రిల్ లెక్కలే కాదు, మే నెల లెక్కలు తేలిపోయాయి. కొన్ని రాష్ట్రాల జూన్ లెక్కలు వెలుగు చూశాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏప్రిల్ లెక్కను కాగ్ వెల్లడించేందుకు ఏకంగా 3 నెలల సమయం తీసుకుంది. ఇది కూడా తాజా పరిస్థితుల్లో చర్చనీయాంశమవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 17,36 కోట్ల రూపాయలు ఉందని బడ్జెట్ గణాంకాల్లో పేర్కొన్నారు. అలాంటిది తొలి నెలలోనే ఏకంగా 13,13,13.40 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. ఏడాది మొత్తంగా రెవెన్యూ లోటు అంచనా వేసిన దాంట్లో ఏకంగా 76% తొలి నెలలోనే ఏర్పాటవడం గమనార్హం.